నేటి కాలంలో ఒక దేశం మరో దేశం గురించి తెలుసుకోనిదే సురక్షితంగా ఉండలేని పరిస్థితులు దాపరించాయి. మన గురించి ఆ దేశం ఏమనుకుంటుంది, ఏం చేయాలని అనుకుంటుంది, అసలు అది మనకు మిత్రదేశమా లేక శత్రుదేశమా, ప్రమాదం అంటూ వస్తే ఆ దేశం నుంచి ఏ రకంగా రానుంది అన్న విషయాలు తెలుసుకోవడం ప్రతి దేశానికి తప్పనిసరిగా మారింది. అలాంటి ఏర్పాట్లు లేని దేశాలు అగ్ర దేశాల కనుసన్నల్లో మెదులుతూ వారి రక్షణ చక్రాల్లో జీవిస్తున్నాయి. దశాబ్దాల క్రితమే ఇలాంటి పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్న దేశాలు ఇప్పుడు అగ్ర దేశాలుగా దర్జా వెలగబోస్తున్నాయి. ఆ ఏర్పాట్లనే గూఢచర్యం అంటారు. ఈ వ్యవస్థలో అనేక మంది అత్యంత రహస్యంగా పనిచేస్తుంటారు. దేశ రక్షణ సమాచారం కోసం ప్రాణాలను బలిపెట్టేందుకు కూడా సిద్ధంగా ఉంటారు. నేటి 21వ శతాబ్దంలో స్పయింగ్ కోసం కాలానుగుణంగా అనేక టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తంగా చూస్తే అత్యంత పురాతన కాలం నుంచి మానవాళి చరిత్రలో గూఢచర్యం అనేది ప్రాధాన్యత కలిగిన వృత్తిగా ప్రాచుర్యంలో ఉంది. గూఢచర్యం అనేది ప్రధానంగా రెండు రకాల ఫామ్తో ఉంటాయి. ఒకటి ఇతరుల నుంచి వినడం, రెండు సొంతంగా ఆ ప్రాంతాన్ని సీక్రెట్గా విజిట్ చేసి చూడటం ద్వారా తెలుసుకోవడం అన్న విధానంలో పనిచేస్తుంటారు. దీనికోసం బిలియన్లు కొద్ది డాలర్లు ఖర్చు చేస్తారు. ఈ రోజుల్లో అయితే ఎక్కువగా ఉపగ్రహాలే ఈ వ్యవహారాల కోసం పనిచేస్తున్నాయి. గాలిలో ప్రయాణించే ఫోన్ కాల్స్ని గాలిలోనే పట్టుకునే సాంకేతికలు అందుబాటులోకి వచ్చాయి. బెడ్రూమ్లో బగ్స్ ఏర్పాటు చేయడం, సముద్ర గర్భంలో ఉండే కేబుల్స్ నుంచి సమాచారాన్ని లీక్ చేయడం సర్వసాధారణం అయిపోయింది. గతంలో ఓ 2-3 దశాబ్దాల క్రితం డిటెక్టివ్ పుస్తకాలు ప్రపంచాన్ని రాజ్యమేలాయి. వాటిల్లో అప్పటి రచయితలు తమ ఊహల్ని రంగరించి గూఢచర్యం గురించి రాశారు. ఆనాటి రాతలు నేడు నిజమై కనిపిస్తున్నాయి. నేటి గూఢచర్యం తీరుతెన్నలు వేరుగా ఉన్నాయి. ఉదాహరణకు చూస్తే ఓసింట్ అనే టెక్నాలజీ తీసుకోవచ్చు. అంటే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఈ విధానంలో పత్రికలు, టీవీ ఛానల్స్, ఇంటర్నెట్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో అనేక రకాలైన కొత్త సమాచారం వరదలుగా వస్తూ ఉంటుంది. అందులో వీడియోలు ఉంటాయి, ఫోటోలు, సంస్థలు ప్రచురించే అధ్యయన నివేదికలు, వ్యక్తులు రాసే వ్యాసాలు ఉంటాయి. వాటిలో అత్యంత విలువైన సమాచారం ఉంటుంది. ఎక్కడో బంగారు గనుల్లో లారీ కొద్ది మట్టిని తోడి అందులో కొన్ని గ్రాముల బంగారం వెలికి తీసినట్టే ఈ అనంత సమాచారం నుంచి జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలను గుర్తించడాన్నే ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ లేదా ఓసెంట్ అంటారు. మొన్నటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా యుద్ధం, ఎర్ర సముద్రంలో రవాణా నౌకలపై హౌతీల దాళ్లు, సిరియా, యోమన్ సంక్షోభాల గురించి నిత్యం వచ్చే సమాచారం నుంచి జల్లెడ పడుతూ వాస్తవాలను వెలికి తీసేందుకు ఓసెంట్ నిపుణులు నిత్యం శ్రమిస్తుంటారు. మీకు తెలుసా, ప్రపంచవ్యాప్తంగా రోజుకు 36,000 కోట్లకు పైగా ఈ మెయిల్లు ఒక చోటు నుంచి మరో చోటుకి వెళ్తుంటాయి. అలాగే 850 కోట్లు గూగుల్ సెర్చ్లు నమోదవుతుంటాయి. అంతేకాదు ఎక్స్ సోషల్ మీడియాలో అయితే 50 కోట్ల ట్వీట్ పోస్టులు అవుతున్నాయి. ఫేస్బుక్లో నెలకు 300 కోట్ల మంది వినియోగిస్తున్నారు. 35 కోట్లు ఫోటోలను అప్లోడ్ చేస్తున్నారు. అమెరికాకు చెందిన ప్లానెట్ ల్యాబ్, బ్లాక్ స్కై, కెపెల్లా స్పేస్, మాక్సార్, స్టార్ లింక్, శాటిలైట్ ఇమేజింగ్ కార్పొరేషన్, జుహాయి ఆర్బిట్ వంటి ప్రైవేట్ సంస్థలు ఉపగ్రహాలు రోజు లక్షల సంఖ్యలో అత్యంత స్పష్టమైన చిత్రాలను భూమికి పంపిస్తుంటాయి. మన దేశంలో గల్వాన్లో భారత్ చైనా సైనికుల ఘర్షణల ఫోటోలను మాక్సార్ సంస్థ అందించింది. ఆ చిత్రాలను అధ్యయనం చేసిన ఆస్ట్రేలియా సంస్థ ఆ విషయంపై విలువైన రిపోర్ట్ను మనకు అందజేసింది. దాని ద్వారా మనం చైనా లోపల గుట్టును ప్రపంచం ముందుకు తేగలిగాం. అంతెందుకు ఆపరేషన్ కావేరీ పేరుతో సుడాన్ రేవ్ నుంచి భారతీయులను తరలించడం, ఇతర దేశస్థులను మన వారు కాపాడటం లాంటి దృశ్యాలను బ్లాక్ స్కై సంస్థ తన ఉపగ్రహం ద్వారా సేకరించి పబ్లిష్ చేసింది. ఇదంతా ఓసింట్ విధానం కిందకే వస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గూఢచారి సంస్థలు, సైనిక వ్యూహకర్తలు ఓసింట్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారు. రోజు రోజుకు ఓసింట్కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఈ సమాచారాన్ని పంచుకునే సంస్థలు మాక్సార్, బ్లాక్ స్కై, ప్లానెట్ లాంటి ఉపగ్రహ సంస్థలకు 100 కోట్ల డాలర్లు ఇవ్వబోతున్నట్లు అమెరికా జాతీయ నిఘా కార్యాలయం ప్రకటించింది. మరోవైపు చైనా గూఢచారి సంస్థలు కూడా ఓసింట్ను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాయి. దీనికి పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా భారత్ సైతం ఓసింట్ కింద డేటా సేకరణ, విశ్లేషణకు నిపుణులను ఏర్పాట్లు చేసుకునే పనిలో ఉంది. డిఫెన్స్ ఇమేజ్ ప్రాసెసింగ్ ఎనాలిసిస్ సెంటర్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారత సంరక్షణ సంస్థ ఇస్రోల భాగస్వామ్యంతో జాతీయ ఓసెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తుంది. గతంలో మన దేశం నుంచి విదేశాలకు వెళ్లి సమాచారం సేకరించే డిటెక్టివ్లు ఉండేవారు. మన భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ గురించే చూద్దాం. ఆయన్ను భారతదేశపు జేమ్స్ బాండ్ అనేవారు. ఆయన పాకిస్తాన్ గురించిన సీక్రెట్ ఆపరేషన్ కోసం ఒకసారి వేషం మార్చుకుని రిక్షా పుల్లర్గా కొన్నేళ్ల పాటు పాకిస్తాన్లో జీవించారు. ప్రాణాలకు తెగించి దేశ భద్రత గురించిన సమాచారాన్ని సేకరించారు. కానీ అదంతా ఇప్పుడు పాత పద్ధతిగా మారిపోయింది.
అనేక వ్యవస్థలకు కాలం చెల్లినట్టే గూఢాచర్యంలోని కొత్త పద్ధతులను ఆదరించక తప్పని పరిస్థితులు వచ్చాయి. అందుకే భారత్ ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించడం మొదలుపెట్టింది. మనకు అత్యాధునిక వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇస్రో కారణంగా అనేక సదుపాయాలు కలిగాయని చెప్పవచ్చు. రాకెట్ల ద్వారా ప్రయోగించబడిన ఉపగ్రహాలు వివిధ రకాలుగా సమాచారాన్ని చేరవేస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడ కూడా కృత్రిమ మీద ప్రస్తావన తప్పడం లేదు. యుద్ధ రంగంలోకి కంప్యూటర్లు ప్రవేశించడంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా దానికి అప్లై చేయక తప్పడం లేదు. వాస్తవాలను వక్రీకరించడం, మోసపూరిత సమాచారంతో దారి తప్పించడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఫేక్ ఫోటోలు, మీడియోలను ప్రచారంలో పెట్టడం చాలా సులభంగా జరుగుతుంది. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్పై హమాస్ చేసిన దాడి జరిగినప్పుడు గత కాలం నాటి ఘర్షణల్లో మరణించిన పౌరుల చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రాల్లో అసలైందేదో నకిలీదేదో తెలుసుకోవడం చాలా కష్టం. అలాంటి సమయంలోనే ఏఐ ప్రాముఖ్యత ముందుకు వచ్చింది. ఇందుకు ఏఐ టూల్స్ బాగా పనిచేస్తున్నాయి. ఈ ఫ్యాక్ట్ చెక్ కోసం న్యూయార్క్ టైమ్స్, గార్డియన్, వాషింగ్టన్ పోస్ట్ లాంటి పత్రికలు ఏఐ టూల్స్ వినియోగించుకుంటున్నాయి. ఓసెంట్ ద్వారా సేకరించిన సమాచారం విశ్వసనీయమైందని ఎన్నో మార్లు రుజువైంది. ఉక్రెయిన్ లో MH17 విమాన కూల్చివేత గూడ్చారి సిర్ఖే స్కిర్పాపై విషప్రయోగం వెనుక రష్యా హస్తం ఉందని బిల్లింగ్ క్యాట్ నివేదిక ద్వారా నిర్ధారణ అయింది. బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగానే ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సన్నాహాలు అమెరికా సంస్థ డౌ ఎన్ కార్పొరేటెడ్ ముందుగానే కనిపెట్టింది. యుద్ధ నేరస్తుల విచారణకు అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఓసింట్ ను అనుమతిస్తుంది. మరోవైపు నేడు ఈ రకమైన సమస్యలు మన దేశంలో కూడా ఎదుర్కొంటుంది. చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి సైబర్ దాళ్లు అనివార్యమవుతున్నాయి. ముఖ్యంగా మన కార్పొరేట్ సంస్థలు సాయుధ దళాల నుంచి సమాచారాన్ని గ్రహించడానికి ఆయా దేశాలు తరచూ ప్రయత్నిస్తూ దొరికిపోతున్నాయి. కాబట్టి మన దేశం కూడా శత్రుదేశాలకు ధీటుగా ఓసింట్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటుంది. ఇందుకు కొత్త స్టార్టప్లు ముందుకు వస్తే సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం.